अंदर की नमस्कार। मन राष्ट्र ने प्रत्येक परस्थित मुख्य इट चोटेस हिंदू देवाल जो संघटन अदे विधा यह 15-16 నెలల కాలం నుంచి కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పెరిగిపోయినటువంటి దళితుల మీద దాడులు దుష్కృత్యాలు దుర్మార్గాలు ఇవన్నీ ఈ రోజు చూస్తా ఉన్నాం। ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు పరిపాలనలో రాజ్యాంగ వ్యతిరేకంగా తీసుకుంటున్నటువంటి చర్యల్ని కోర్టులు తప్పుపడుతున్న విధానం కూడా మనం చూస్తా ఉన్నాం। ఈ రోజు ఇటువంటి అంశాలన్నీ కూడా ప్రజల దృష్టి పక్కదారి మళ్ళించడం కోసం వాళ్ళ యొక్క ఆలోచనని పక్కదారి పట్టించాలి అనే ఒక దురుద్దేశంతో ఈ రోజున పార్లమెంట్ సమావేశాలు జరుగుతా ఉంటే పార్లమెంట్ సమయాన్ని కూడా వృధా చేస్తా పార్లమెంట్ సమయంలో మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు ఇలా అర్థం పర్థం లేని ఆరోపణలతో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలను కూడా పక్కదారి పట్టించాలని దృష్టి మళ్ళించాలనే ఆలోచనతో పార్లమెంట్ సెషన్స్ ని స్టాల్ చేస్తా అక్కడ నిరసనలు తెలియజేస్తా పార్లమెంట్ ప్రమిసెస్ లో ధర్నాలు చేస్తా నిరసనలు తెలియజేస్తా या नाना यागी दादापू वार रोज इनसाइडर ट्रेडिंग जी अमरावती भूमि कुंभकोण एपी फाइबर नेट भारी कुंभकोण जरूरदा आधार असल इकड़ेवड़ो वील कंप्लें लेर बाधि लेर इनसाइडर ट्रेडिंग असल पदमे मन इवन ఈ పదాలని కూడా జగన్ మోహన్ రెడ్డి గారి రాజకీయాల్లోకి వచ్చాక వచ్చింది। ఇన్సైడర్ ట్రేడింగ్ గాని మనీ లాండరింగ్ గాని సూట్కేస్ కంపెనీలు గాని అసలు ఈ ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలకు తెలియదు। ఇవన్నీ కూడా విజయసాయి రెడ్డి గాని జగన్ మోహన్ రెడ్డి గారు గాని ఎంట్రీ తర్వాత ఇవన్నీ కూడా ఈ పేర్లు తెలిసింది బయటికి। రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములు ఇస్తే భూ సమీకరణ కింద ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ చేతులు మారిన అంటారు। అసలు అక్కడ రూపాయి చేతులు మారిన పరిస్థితి లేదు। ఎవరికెవరు డబ్బులు ఇచ్చి పుచ్చుకున్నటువంటి కార్యక్రమం లేదు అక్కడ। వాళ్ళు భూములు ఇటో డెవలప్ చేసి ప్లాట్లు ఇవ్వడం ఇంతవరకు ఒప్పందం నువ్వు ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిపోయింది అంటున్నారు। రాజధాని గ్రామాలు 29 గ్రామాలు సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి రేడియస్ అంతా కూడా 200-300 గ్రామాల పరిధిలో ఎక్కడో ఎవరో ఏదో ట్రాన్సాక్షన్ భూములు ట్రాన్సాక్షన్ జరిగితే అది ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు। రాజధాని రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గుంటూరు విజయవాడ మధ్యలో వస్తుందనేది ప్రతి ఒక్కరూ ఊహించింది। వీళ్ళు చెప్పే 29 గ్రామాల్లో రాజధాని ప్రకటించినాక కొన్నటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ దానికి ముందు వసల వేళ ఎక్కడాలు ఎవరు కొనుక్కోవాలి రొటీన్ గా జరిగిపోయిన అంశాలను కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ అని వీటి మీద కేసులు పెట్టాలని చెప్పి ఒక దురుద్దేశపూర్తంగా ఇయాల ఈ పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఇయాల వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రజలందరూ చూస్తా ఉన్నారు। అదేవిధంగా ఏపీ ఫైబర్ నెట్ గురించి మాట్లాడుతా ఉన్నారు। లోకేష్ గారు ఏదో సంతకాలు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారి ఫైల్ అని అసలు ఈ ఏపీ ఫైబర్ గ్రిడ్ ఆలోచన వచ్చి దాన్ని ఆచరణలో పెట్టడం మొదలైనప్పుడు లోకేష్ గారు మంత్రే కాదు అసలు నిస్సిగ్గుగా ఆరోపణలు వేయడంలో వీళ్ళ సాక్షి పత్రిక సాక్షి ఛానల్లో ప్రచారం చేయడంలో ఉద్దండులు వీళ్ళు దానికి ఖర్చు పెట్టింది 700 కోట్లు అయితే 1000 కోట్లు అవినీతి జరిగిందంటారు 2000 కోట్లు అవినీతి జరిగిందంటారు అసలు ఆ ప్రాజెక్ట్ ఖర్చు అయిందే 700 కోట్లు ఇలా నెలలా వీళ్ళు వసూలు చేస్తా ఉన్నారు। సర్వీస్ ట్యాక్స్ దాదాపు ఆ యూజర్స్ దగ్గర 14-15 కోట్లు నెల వసూలు చేస్తా ఉన్నారు ఆ ప్రాజెక్ట్ మీద దానిలో 2000 కోట్లు అవినీతి జరిగిందంటారు అసలు ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అవినీతి ఎలా జరిగింది ఏదైనా సరే మసిపూసి మారేడికాయ చేయటం గుడ్డగాల్సి మీదేసి మీరు తుడుచుకో అంటారు। ఇలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాదని మీరు మర్చిపోతున్నారు।
మాకు గుర్తుంది మేము అధికారంలో లేమనేది. మీరు చేసే తప్పులు ఎత్తి చూపించడానికి ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలకు తెలియజెప్పడానికి మేము ప్రతిపక్ష పార్టీ పాత్ర మేము పోషిస్తా ఉన్నాం. దాన్ని ఓర్చుకోలేక ఇవాళ మీకేదో భయం ఉండి మీ మీద ఉన్నటువంటి కేసులు త్వరితగతిన విచారణకు వస్తాయి. ఆ విచారణకు వస్తే ఏం జరిగిద్దో అనే భయంతో ముందుగానే వ్యవస్థలు కూడా భ్రష్టు పట్టించే పరిస్థితి దిగజారింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ పరిస్థితి. ఇవాళ సుప్రీంకోర్టులో ఎప్పటి నుంచో ఉంది క్రిమినల్ కేసెస్ కానీ అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి కేసెస్ ఏమంటే ప్రజాప్రతినిధుల మీద రాజకీయ నాయకుల మీద తొందరగా డిస్పోజ్ చేయాలని 2015లోనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. దాన్ని ఆచరణలో పెట్టలేదు. ఈరోజు దాని మీద సుప్రీంకోర్టులో మరొక బిల్లు మూవ్ అయితే అది ఎక్కడ వచ్చేస్తుంది? సంవత్సరంలోపు విచారణ జరిగి ఏదన్నా శిక్షలు పడితే ముందుగానే న్యాయ వ్యవస్థని ఆ వ్యవస్థ యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీయాలని చెప్పి ఇలా ఒక అంకణం కట్టుకొని పనిచేస్తా ఉన్నారు వీళ్ళు. ప్రతి అంశాన్ని కూడా వీళ్ళు చేసే కార్యక్రమం రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఈ నిర్ణయాలు చట్టబద్ధం కాదని కోర్టులో నిలవని వీళ్ళకి తెలుసు. పార్టీ రంగులు ప్రభుత్వ కార్యాలయాలకు వేసినప్పుడు కోర్టుకు వెళ్తే అది కోర్టులో విరిగిపోద్దని తెలీదా? అంత అమాయకులేం కాదు, మొత్తం తెలుసు వీళ్ళకి, ఖచ్చితంగా కోర్టులో కొట్టేస్తారని. ఎందుకంటే నేషనల్ బిల్డింగ్ కోడ్ ఉంటుంది, దాని ప్రకారం ఉండాలి రంగులు. ఇష్టం వచ్చిన రంగులు వేసుకోవడానికి ప్రభుత్వ కార్యాలయాలకు వీల్లేదు. అదేవిధంగా కేంద్ర విద్యా హక్కు చట్టం ఉంది, ప్రైమరీ ఎడ్యుకేషన్ మాతృభాషలో ఉండాలనేది వీళ్ళకి తెలియదు కాదు, తెలుసు వీళ్ళకి. ఇంగ్లీష్ మీడియంలో 6వ తరగతి నుంచి మేమే ప్రవేశపెట్టాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే 6వ తరగతి నుంచి మున్సిపల్ స్కూల్స్ లో మొదటగా ఇంగ్లీష్ మీడియం విద్యను తీసుకొస్తే ఆ రోజున సాక్షి మీడియాలో ఇవాళ తెలుగుకి మంగళం పాడుతూ ఉన్నారు, మాతృభాషకి మంగళం పాడుతున్నారని చెప్పి వీళ్ళే నానా యాగి చేశారు. వీళ్ళు ఇంగ్లీష్ మీడియంకి మేము వ్యతిరేకం కాదు, మేము వ్యతిరేకం అని వీళ్ళు చూపించాలి. కోర్టులో ఆపినాయి అంటే చట్టం ఉంది, కేంద్ర విద్యా హక్కు చట్టం ప్రకారం వీళ్ళ కోర్టులో వీగిపోద్దని తెలుసు, కానీ జీవో తీసుకొచ్చి ప్రజల్లో అది వేరేగా చూపించాలి. ఎస్సీసీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ, వాళ్ళని తీసేస్తే తొలగిస్తే కోర్టుకు వెళ్తారు, కోర్టు కొట్టేసిద్దని వీళ్ళకి తెలియదా? వీళ్ళకి తెలుసు, ఆ అంశం కూడా తెలుసు. అన్నీ తెలిసి కోర్టుల్లో నిలబడినటువంటి విధానాలు రాజ్యాంగానికి వ్యతిరేక నిర్ణయాలు తీసుకొని ఇలా ఈయన అవన్నీ కూడా కోర్టులో వీగిపోతే కోర్టులన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి అని చెప్పి కోర్టుల మీద న్యాయమూర్తుల మీద ఒక దుష్ప్రచారాన్ని సోషల్ మీడియాలో వీళ్ళ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇష్టానుసారంగా న్యాయమూర్తులు కూడా గురించి కూడా మాట్లాడుతూ చూశాను. భారతదేశంలో ఎప్పుడు లేదు ఇటువంటి సిస్టమ్, ఎక్కడా కూడా లేదు, 99 రాష్ట్రాల్లో లేదు. ఈ 73-74 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో న్యాయ వ్యవస్థని ఈ విధంగా అభాసు పాలు చేయాలనే ముందు ఆలోచనతో చేసినటువంటి దాఖలాలు గతంలో ఎప్పుడు చూడలా. ఈరోజు పెద్ద వివాదం నడుస్తూ ఉంది తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి. ఆయన క్రైస్తవుడని అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారు, తప్పు కాదు అది, అందరూ స్వాగతిస్తా ఉన్నాం. మనం ఏ మతాన్ని ఆచరిస్తున్నామో చెప్పుకోవడం తప్పే ఉంది. నువ్వు క్రైస్తవుడు అనేది అందరికీ తెలుసు, మీ అమ్మగారు కానీ మీ చెల్లి గారు కానీ మీ ఇంట్లో అందరూ బైబిల్ తీసుకొని ఉంటారు. ప్రతి అంశంలో కూడా నీకు కూడా బిలీఫ్ ఉంది, దాన్ని ఎవరు తప్పుపట్టలా. సెక్యులర్ స్టేట్ ఇది, నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, వాళ్ళు ఏమన్నారు, నువ్వు నమ్మితే సంతకం పెట్టి రమ్మన్నారు, తప్పే ఉంది అందులో. అనవసరంగా ఇక్కడ ఆవేశాలు పోయి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఇవాళ మీ చర్యలు దోహదం చేస్తా ఉన్నాయి. నీకు నమ్మకం లేదనుకో వెళ్ళగా ఇబ్బంది ఏముంది, ఇంకొకరు వెళ్తారు. ప్రభుత్వం ద్వారా పట్టు వస్త్రాలు స్వామివారికి పంపించాలంటే ప్రభుత్వంలో ఎవరైనా వెళ్ళొచ్చు విశ్వాసం ఉన్నవాళ్ళు. లేదు నీకు విశ్వాసం ఉందని చెప్పి వెళ్ళండి, తప్పే ఉంది అందులో. దీన్ని అనవసరమైన సబ్జెక్ట్ చేసి గందరగోళం చేసి ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా అంశాలన్నీ కూడా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలన్నీ కానీ అన్నిటి పక్కదారి పట్టించడానికి చేస్తున్నటువంటి అంశాలు తప్ప ఇవి ఇంకోటి కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. దళితుల మీద జరిగినటువంటి దుర్మార్గాలు, దాడులు ఏ రాష్ట్రంలో జరిగినాయా? దళితులందరూ కూడా ఓట్లేసి గెలిపించుకున్నారు, ఎంతో ఆశతో 180% పైన మీకు ఓటు చేశారు. ఇవాళ హత్యలు, అత్యాచారాలు, శిరోముండనాలు, ఒకటి కాదు రకరకాల సాంఘిక బహిష్కరణలు, రకరకాల అవమానం రోజు, ప్రతిరోజు సంఘటన జరగని రోజు ఒక్కరోజు అన్న ఉందని చూపించండి. ఈరోజు కూడా ఉన్నాయి సంఘటనలు.
ప్రతి రోజు మీడియాలో గానీ పత్రికల్లో గానీ ఎలక్ట్రానిక్ మీడియాలో గానీ ఏదో ఒక సంఘటన ఎదురు వస్తా ఉంది. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వ్యవస్థలను మనకు అందించి గొప్ప రాజ్యాంగాలు అందించి పరిపాలన సాగిస్తా ఉన్నామంటే ఆ మావాడుకోవడం వల్ల స్మృతివనం నిర్మాణం జరుగుతూ ఉంది రాజధాని ప్రాంతంలో. అక్కడ పెట్టినటువంటి 6 విగ్రహాలు అక్కడ ఉన్నాయి. మోడల్స్ పెడితే అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో అంబేద్కర్ గారి విగ్రహాలు, 5 విగ్రహాలు చోరీకి గురేని అని చెప్పి గగ్గోలు పెడితే ఇంతవరకు అసలు ఏమైనా కనుక్కున్నటువంటి పరిస్థితి లేదు. వదిలేశారు అసలు వాటి గురించి సమాధానమే చెప్పాల. కాదో చెప్పమనండి, 5 విగ్రహాలు చోరీ చేశారు అంబేద్కర్ గారి విగ్రహాలు. అంటే మీ ప్రభుత్వం అంత అసక్తగా ఉందా? ఏమైనాయో ఎక్కడ పోయినా కనుక్కోలేనటువంటి చేతగాంతనంలో పరిపాలన సాగుతుందా? వాటి మీద ఎంక్వైరీ చేయాలి కదా. అంబేద్కర్ విగ్రహాలు దొంగతనం చేయడం ఏంటండి ప్రభుత్వం? ఎక్కడో చూసాం అసలుకి దొంగతనం. ఖచ్చితంగా నేను మొదట్లోనే చెప్పా, మీరు 1-2 రోజుల్లో ఇది నేను వాస్తవాలు కనుక మీరు తేల్చకపోతే ఖచ్చితంగా ఈ దొంగతనం ప్రభుత్వమే ఉందని చెప్పి మేము నమ్మాల్సి వస్తాను. ఇక నేను అదే చెప్తున్నా, అంబేద్కర్ విగ్రహాలు ఎవరు దొంగతనం చేశారంటే ప్రభుత్వమే చేయించింది. ఆ ప్రాజెక్ట్ ఒక పథకం ప్రకారం కూలీ చేశారు, చంపేశారు ప్రాజెక్ట్ని. వీళ్ళు విజయవాడలో విగ్రహం పెడతా ఉన్నారు, వీళ్ళు పెట్టడం ఏమో విజయవాడలో పెడతారా లేకపోతే 13 జిల్లాలో పెడతారా అనేది పెడితే పెట్టండి మాకు ఆనందం. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాజెక్ట్ని తెలియజేసేస్తున్నటువంటి ఘనత మీకే దక్కింది. ఇవన్నీ కూడా చరిత్రలో గుర్తుపెట్టుకుంటారు ప్రజలందరూ కూడా. చరిత్రలో ఒక చీకటి అధ్యాయాలే మిగిలిపోతే మీరు చేసినటువంటి ఈ దుష్కార్యాలన్నీ కూడా. మీరు పాలన మీద దృష్టి పెట్టండి, ప్రజల మీద దృష్టి పెట్టండి, రాష్ట్ర భవిష్యత్తు మీద దృష్టి పెట్టండి. అలా కాకుండా మీ కేసుల కోసం మీ కేసుల నుంచి ఎలా బయటపడాలి, ఇటువంటి అంశాలకి ఏ విధంగా మీకేదైనా ఇబ్బంది వస్తే ప్రజల్ని ఏ విధంగా దానిలో భాగస్వాములు చేసి ప్రజలను కూడా ఇబ్బంది పడేటట్టు ఏ విధంగా చేయాలనే దాని మీద కుట్రలు కుతంత్రాలు కుయుక్తులతో న్యాయ వ్యవస్థలు కానీ ఇతర రాజ్యాంగ వ్యవస్థలు కానీ అబాసుపాలు చేసే విధానంలో మీరు చేస్తున్నటువంటి పరిపాలనని ఇవాళ ప్రజలవడం కూడా సమర్థించరు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ పార్లమెంట్ సభ్యులు వాళ్ళకి ఇచ్చినటువంటి విలువైనటువంటి అవకాశాన్ని రాష్ట్రం కోసం విభజన జరిగినటువంటి రాష్ట్రం 25 మందికి 22 మంది ఎంపీలు ఇస్తే మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నా హోదా లేదు, విభజన చట్టం లేదు, విభజన హామీలు అమలు లేదు, ఒక్క అంశం నోరు తెలిసిన పాపను పోలా 15-16 నెలల నుంచి కేంద్రం ఏ బిల్లు పెడితే ఆ బిల్లుకి నిస్సిగ్గుగా అన్కండిషనల్ గా వీళ్ళు అడిగే పని కూడా లేదు, అన్కండిషనల్ గా మద్దతు ఇవ్వడమే. ఈ విధంగా చేసుకుంటా వస్తా ఉన్నారు. ఆఖరికి రైతులకు సంబంధించి ఇలా నిన్న పెట్టినటువంటి బిల్లు వాళ్ళ బీజేపీలో ఉన్నటువంటి మిత్రపక్షాలే వ్యతిరేకించి బయటకు వస్తా ఉంటే వీళ్ళు అసలు వీళ్ళు అడగకుండానే మద్దతు ఇచ్చేసారు. ఎలక్ట్రికల్ రిఫార్మ్స్ వాళ్ళు ఊరకు చట్టం తీసుకురాగానే వీళ్ళు గట్టిగా అడగకముందే పక్కనున్న తెలంగాణ రాష్ట్రం వ్యతిరేకిస్తూ ఉంటే 4,000 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పి వీళ్ళు రైతులకి ఉచిత విద్యుత్కి మీటర్లు బిగించేస్తా ఉంటారు. ఈ విధంగా తానా అంటే తందానంటే దాసోహం అయిపోయి ఇలా రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి పరిపాలన సాగిస్తా ఉన్నారు. వాటి మీద ఫైట్ చేయండి దయచేసి పార్లమెంట్ సభ్యులందరూ. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంశాల్ని మీకు సంబంధించినటువంటి సొంత అంశాలు సొంత ఇబ్బందులు పక్కదారి పట్టించి వాటిని ఎక్స్పోజ్ చేసుకోవడానికి వాటి నుంచి రక్షణ పొందడానికి మీకు ఉన్నటువంటి అధికారం ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేయొద్దు. 151 సీట్లున్నా 22 మంది ఎంపీలు 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చినా కూడా రాజ్యాంగబద్ద పరిపాలన అందించాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్టు సొంత రాజ్యాంగాన్ని రాజారెడ్డి రాజ్యాంగాన్ని అందించుకొని పరిపాలన చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పి నేను హెచ్చరిస్తాను.